సో లాస్ట్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లైక్ ఓచర్ టైప్ కీస్ కానీ, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కానీ, డెబిట్ అండ్ క్రెడిట్ కానీ, ఆ 5 or 4 ప్రాబ్లమ్స్ మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. వాటి మీదనే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి, గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఓచర్ టైప్ ఫంక్షన్ కీస్ కూడా ఐడెంటిఫై చేయాలి. సో టుడే క్లాస్లో మనకి లైక్ వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ని ఏ విధంగా డెవలప్ చేసుకో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా టాలీ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మీరు వెబ్సైట్ ఏం తీసుకోవాలి? ఓకే, ఈ వెబ్సైట్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే మన దాంట్లో కాన్ఫిగరేషన్ ఏమి ఉండాలి, ఎంత కాన్ఫిగరేషన్ ఉంటే మనకి ఇన్స్టాలేషన్ అవుతుంది అనేది కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉన్నట్లయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది టుడే క్లాస్లో తెలుసుకొని తర్వాత కంపెనీ క్రియేషన్ యాజ్ వెల్ గా లెడ్జర్ క్రియేషన్ పోస్టింగ్ కూడా చేద్దాం. ఓకే, సో స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా స్క్రీన్? ఓకే సార్. మిగతా వాళ్ళు మీట్లో పెట్టుకుని చూడరా. ఓకే గైస్, సో బిఫోర్ చూడండి, మనకి పీపీటీ కనబడుతుందమ్మా, కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? కనబడుతుంది సార్. యా చూడండి, సో ఫస్ట్ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ కాన్ఫిగరేషన్ ఏముండాలి అనేది చూద్దాం. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్. ఒకవేళ మన సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ విండోస్ 7 or above ఉండొచ్చు. తర్వాత ఒకవేళ విండోస్ 7 ఉన్నా 32-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే వర్క్ అవ్వదు, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మాత్రమే ఇన్స్టాలేషన్ అవుతుంది. మెమొరీ వచ్చేసి 4 GB పైన ఉండాలి. మెమొరీ 4 GB కంటే మెమొరీ అనేది తక్కువ ఉండకూడదు. ఇంకా హార్డ్ డిస్క్ 30 MB ఉన్నా సరిపోతుంది ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి. ఓకే, ఇంకా ప్రాసెసర్ మనకి i3, i5, i7 లేటెస్ట్ జనరేషన్ 10th కానీ 11 ఉంటే బెటర్. సో ఇంకా కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి. సో ఇంకా మానిటర్ రెజల్యూషన్ ఎంత ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఇవి మినిమం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్. ఓకే డన్. సో తర్వాత మనకి యాక్చువల్గా మనకి సింగిల్ యూజర్, మల్టీ యూజర్, లైక్ సింగిల్ యూజర్ సిల్వర్, మల్టీ యూజర్ గోల్డ్ అని 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సింగిల్ యూజర్ సిల్వర్ అంటే ఒక సిస్టంలో మాత్రమే ఆ లైసెన్స్, ఒరిజినల్ లైసెన్స్ మనము యాక్టివేషన్ చేసుకుంటాం. అదే గోల్డ్లో అయితే కనుక ఒక సిస్టానికి 4-5 సిస్టమ్స్ కనెక్షన్ అయి ఉంటాయి, దాన్ని గోల్డ్ అంటాం. మల్టిపుల్ పర్సన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని మా గోల్డ్ అని చెప్పుకుంటాం. సిల్వర్ అంటే ఒక సిస్టంలో ఒక లైసెన్స్ మాత్రమే పనిచేస్తుంది. సో లేదు, కొందరు ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ మన మన బిజినెస్కి సెట్ అవుతుందా లేదా అని ఫస్ట్ రెంటాలు తీసుకుంటారు. రెంటాలు తీసుకొని ఓకే మన బిజినెస్కి సెట్ అవుతుంది అంటే తర్వాత ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటారు. ఓకే, ఈరోజు లాస్ట్ అనమాట, మనకి 18,000+18% ట్యాక్స్, 21,240 రూపీస్ మనకి ఈ ఈ డేట్ వరకు మనకు లైసెన్స్ అమౌంట్ అనేది ఉంది. రేపటి నుంచి అమౌంట్ అనేది పెరుగుతుంది, 22,500 చేస్తున్నారు రేపటి నుంచి. సో లైసెన్స్ అమౌంట్ అనేది పెరుగుతుంది, ఒరిజినల్ లైసెన్స్ అమౌంట్. వెబ్సైట్ www.tallysolutions.com, ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు టాలీ వాళ్ళు ఎలాంటి న్యూ రిలీజ్ చేసినా కూడా ఆ వర్షన్ యొక్క ఫ్యూచర్స్ అనేది, సెటప్ ఫైల్ అనేది మనకి ఈ వెబ్సైట్లో పెడతారు. ఈ వెబ్సైట్ నుంచి మన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. www.tallysolutions.com. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్,
యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఈ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాడంటే 99% టాలీ సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇచ్చేశాడు. ఇంకా రిమైనింగ్ 1% ఏదైతే ఉంటుందో అది లైసెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక నెలలో మనకి అన్ని డేట్లు మారాలంటే లైసెన్స్ లైట్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. అదే డేట్లు మారకుండా నువ్వు ఎంట్రీస్ పాస్ చేసావనుకో మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావు. కాబట్టి వాడు ఏం చేశాడంటే 99% ఫ్రీగా ఇచ్చేసి 1% అంటే డేట్లు మారడానికి మాత్రమే లైసెన్స్ అనేది తీసుకోవాలి. అది తీసుకుంటేనే మనకి 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. అదే నువ్వు ఎడ్యుకేషన్ మోడ్లో చేసావనుకో నెలకు 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. సో మనము ప్రాక్టీస్ చేసేదంతా కూడా కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తాం. తర్వాత యాక్టివేట్ న్యూ లైసెన్స్. నువ్వు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత సో నువ్వు 21,240 రూపీస్ కంపెనీ వాళ్ళకి పే చేస్తే వాళ్ళు మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఇచ్చామంటే మనకి యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక కంపెనీ, కడపలో ఒక కంపెనీ ఉంది. హైదరాబాద్ ఉన్న కంపెనీలో టాలీని ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేశారు బట్ అక్కడ యూజ్ చేయలేదు, అక్కడ అనవసరంగా ఉంది, దాన్ని అక్కడ రీయాక్టివేట్ చేసుకొని సరెండర్ చేసి నాకు కడపలో అవసరం ఉంది, కడప బ్రాంచ్లో అవసరం ఉంది, ఇక్కడికి వచ్చి నేను లైసెన్స్ అనేది యాక్టివేషన్ చేసుకుంటాను, దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటారు. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, ఇది ఐపీ అడ్రస్తో కనెక్షన్ చేసి పెట్టింటారు సర్వర్స్తో. ఓకే, సో ఆ విధంగా మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవుతారా, ఇలా 4 ఆప్షన్స్ మనకు చూపిస్తాయి. తర్వాత అది కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా మనకి షో చేస్తుంది. ఫస్ట్ స్క్రీన్ క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రంట్ డ్రైవ్, ఇలా ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, కంపెనీ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ కంపెనీ అంటే ఏంటి, సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే ఏంటి, స్పెసిఫై పాత్ అంటే ఏంటి, తర్వాత సెలెక్ట్ ఫ్రంట్ డ్రైవ్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాం. క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసేదాన్నే క్రియేట్ కంపెనీ అంటారు. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ద కంపెనీ ఫర్ రిమోట్ యాక్సెస్ ఫ్యూచర్ ఇన్ ద రిమోట్ ఎండ్ దిస్ ఆప్షన్ టు బి సెలెక్టెడ్ టు యాక్సెస్ ది డేటా రిమోట్లీ. ఓకే, ఇక్కడ సర్వర్ ఇక్కడ ఉంటుంది, సబ్ సర్వర్స్ మనకు వేరే బ్రాంచెస్లో ఉంటాయి, వాటిని కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. స్పెసిఫై పాత్ అంటే వేరే సిస్టంలో ఉన్న డేటాని పెన్ డ్రైవ్ ద్వారా తెచ్చుకొని మన సిస్టంలో ఆ డేటాని చెక్ చేసుకోవచ్చు. స్పెసిఫై పాత్ కాపీ పేస్ట్ చేయొచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే నువ్వు ఏ ఫోల్డర్లో అయితే ఆ డేటా పెట్టి ఉంటావో అది డైరెక్ట్గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ 4 ఆప్షన్స్. తర్వాత కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది, కంపెనీ నేమ్, మెయిలింగ్ నేమ్, అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, ఫైనాన్షియల్ ఇయర్ బుక్స్ ఫ్రమ్, ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి టాలీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేద్దాం. క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత tallysolutions.com అని టైప్ చేయండి. tallysolutions.com అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైజింగ్, డౌన్లోడ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో డౌన్లోడ్లోకి వెళ్ళండి. డౌన్లోడ్లోకి వెళితే ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకి ఏముంది, టాలీ ప్రైమ్ రిలీజ్ 4.0. ఇక్కడ టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్, ఇది ఆడిటర్ వర్షన్, ఇది సిఏలు ఎంస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ టాలీ ప్రైమ్ అంటే మన లాంటి బిజినెస్ మ్యాన్స్ కానీ నార్మల్ పర్సన్స్ కానీ యూజ్ చేస్తారు. సపోర్ట్స్ Windows 7 ఆర్ లేటర్ 64-bit OS ఇది 64-bit ప్రాసెసర్. ఓకే, తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, 42.4 MB ఉంది, సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, అదే మీరు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలంటే ప్రైజింగ్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తాయి. చూడండి, సిల్వర్ సింగిల్ యూజర్ వచ్చేసి 18,000+18% ట్యాక్స్, అంటే టోటల్ 2 కలిపితే మనకి 21,240 రూపాయలు అవుతుంది.
తర్వాత అదే రెంటల్ తీసుకోవాలనుకుంటే సిల్వర్ అంటే ఒక సిస్టంలో ఉపయోగిస్తాం, సో ఇక్కడ 600. తర్వాత గోల్డ్ రెంటల్ ఇక్కడ 18,000, గోల్డ్ వచ్చేసి 54,000 ప్లస్ 18% ట్యాక్స్, 9,720 రూపాయలు, అంటే దగ్గర దగ్గర 64,000 వస్తుంది. ఇది మల్టీ యూజర్. అదే రెంటల్ తీసుకోవాలంటే 18,000 ప్లస్ 18% ట్యాక్స్ పడుతుంది. ఇలా లైసెన్స్ తీసుకోవాలనుకుంటే అదే గోల్డ్. తర్వాత టాలీ ప్రింట్ డెవలపర్ 9,000, గోల్డ్ 27,000, కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షాపర్, ఇలా ఇవి కూడా అదర్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి కూడా వాళ్ళు సేల్ చేస్తారు మార్కెట్లో, అవి వేరే వేరే బిజినెస్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు మన సిస్టంలోకి వెళ్దాం. డౌన్లోడ్లో చూడండి, సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సెటప్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆల్రెడీ మన దాంట్లో ఇన్స్టలేషన్ అయి ఉన్నాయి, అందుకోసం ఇలా చూపిస్తుంది. స్పేస్ తక్కువ ఉంది, వన్ సెకండ్. ఎందుకంటే స్పేస్ లేకపోయినా కూడా ఇన్స్టలేషన్ అవ్వదు. ఇప్పుడు చూడండి, 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్ఆర్ అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఇలా అడుగుతుంది, కాన్ఫిగర్ మోర్ ఆప్షన్స్ ఇన్స్టాల్. ఇంకా మీ సిస్టంలో ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తారే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది ఈ విధంగా. ఇక్కడ ఉంది కదా ఐకాన్, ఈ విధంగా డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది టాలీ ఐకాన్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాను, మీరు ఇన్స్టలేషన్ అయిపోయి ఇలా విధంగా టాలీ ప్రైమ్ మనకి ఐకాన్ మీదకి వచ్చేస్తుంది డెస్క్టాప్ మీదకి. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తేనే మనకి చూడండి ఇలా షో చేస్తుంది, ఇలా షో చేస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, అప్డేట్. ఇక్కడ నా ఆల్రెడీ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనమాట, దానికి నేను మళ్ళీ అమౌంట్ పే చేసి మనం లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేదన్నీ కూడా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తాం. ఇప్పుడు నేను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా చేస్తున్నాను, మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు. ఓకే, డైరెక్ట్గా ఈ ఆప్షన్ చూపిస్తుంది మీకు. డైరెక్ట్గా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఈ ఆప్షన్ వస్తుంది. బట్ నాకు ఇక్కడ రాదు, చూడండి, క్లిక్ చేస్తేనే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్లో F3కి వెళ్ళండి. F3కి వెళ్ళి ప్రజెంట్ కంపెనీ షెడ్ చేసేయండి. ఎంటర్, ఎంటర్. చూసారా, నాకు ఇంత టైం పట్టింది. బట్ మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఇదే వచ్చేస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మీకు డైరెక్ట్గా ఈ ఆప్షన్ వస్తుంది. ఇలా కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే మీకు ఈ ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నా సిస్టంలో డి డ్రైవ్లో నా డేటా అనేది సేవ్ అయింది. ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన కంపెనీస్, ఇవన్నీ స్టూడెంట్స్కి క్లాస్ చెప్పేటప్పుడు క్రియేట్ చేసిన కంపెనీస్. చూడండి, ఈ విధంగా కంప్యూటర్ అనేది ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఎలా సేవ్ చేసుకుందంటే జీరోస్ లేదా వన్స్లలో డేటా అనేది సేవ్ చేసుకుంటుంది. ఇది కంప్యూటర్ లాంగ్వేజ్, జీరోస్ లేదా వన్స్లలో డేటాని సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అది ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ కంపెనీ, కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి. క్రియేట్ కంపెనీ. ఓకే, మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపించవు. ఇక్కడ F12 ఉంటుంది రైట్ సైడ్లో, F12కి వెళ్ళి ఇక్కడ యాక్చువల్గా నోలో ఉంటాయి అన్ని ఆప్షన్స్. ఇలా ఒక్కసారి మాత్రమే ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు మీరు క్రియేట్ కంపెనీ ఇస్తానే ఈ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ F12లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు. ఇలా ఈ ఆప్షన్స్ అని ఎస్ పెడితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్, ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా వస్తాయి. ఇవి ఓకే. ఫస్ట్ ప్రాబ్లం నేను ఆల్రెడీ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేహా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సో టోటల్గా 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ మనకి 25,000 వచ్చింది. సో ఫస్ట్ బిజినెస్ క్యాపిటల్ పెట్టి స్టార్ట్ చేసాం,
మళ్ళీ బిజినెస్ పర్చేజ్ చేసాం, తర్వాత సేల్ చేసాం, సో ఎక్స్పెన్సెస్ జరిగాయి, ఇన్కమ్స్ కూడా వచ్చాయి. సో ఫస్ట్ కంపెనీ పేరు క్రియేట్ చేస్తాం, నేహా ప్రైవేట్ లిమిటెడ్. రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఇచ్చుకోవాలి, కడపలో ఉందా కమలాపురంలో ఉందా, ఆ అడ్రస్ ఏదైతే ఉంటుందో కంపెనీ అడ్రస్, ఆ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోండి. నేను డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నాను. నంబర్స్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. స్టేట్ వచ్చేసి మన స్టేట్ మనకు, అంటే మన కంపెనీ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే తెలంగాణ, కర్ణాటక ఉంటే కర్ణాటక. ఇక్కడ రైట్ సైడ్లో స్టేట్లు చూపిస్తుంది, మీరు డౌన్ యారో వచ్చి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ 516001, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, తర్వాత ప్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. ఇలా మీ అంటే కంపెనీ ఒక్కసారి క్రియేషన్ చేస్తాము, ఒక్కసారే ఇవన్నీ ఇస్తాం, మళ్ళీ మళ్ళీ ఇవ్వం. తర్వాత ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, అంటే 24లో ఉన్నాం. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31st ఎండ్ అవుతుంది. ఇంకా మనది ఎండ్ అవ్వడానికి ఇంకా 1 మంత్ టైం ఉంది, ఓకేనా? కాబట్టి మనం ఫైనాన్షియల్ ఇయర్ 23నే ఇవ్వాలి. అదే 1 ఏప్రిల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ 1 ఏప్రిల్ 2024 ఇవ్వాలి, ఓకేనా? మనం నెక్స్ట్ ఇయర్ మీద 3 మంత్స్ ఆధారపడతాం. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్న, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్. ఎంటర్ ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? యాక్సెప్ట్ ఆర్ నో వస్తుంది, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తూనే మనం డైరెక్ట్గా F11లోకి వెళ్తాం. ఇది F11 అంటాం. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ మీకు కనిపించవు, ఇక్కడ ఉన్నాయి కదా. సో ఆల్ ఫీచర్స్ నోలో ఉంటాయి, ఇలా నోలో ఉంటాయి అన్నమాట. ఇలా కొన్ని ఆప్షన్సే కనబడతాయి. మీరు ఏం చేయాలి? సో మోర్ ఫీచర్స్, బ్యాక్ స్పేస్ ఇచ్చేసి వీటిని ఎస్ పెట్టారంటే మరికొన్ని ఫీచర్స్ మీకు వస్తాయి. మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ మీకు కనిపించవు. అలా కనిపించినప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి ఆ ఆప్షన్స్ ఎస్ పెట్టారంటే అప్పుడు మనకు బయటకు వస్తాయి. ఇప్పుడు మనం చేసే కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ అంటే నో అనేది. ఎన్ జస్ట్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ ఉండాలి, రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, చూసారా, నేహా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్రియేట్ అయిపోయింది. కరెంట్ పీరియడ్ 1 ఏప్రిల్ 2023 to 31st March 2024 వచ్చేసింది. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని లెడ్జర్స్ ఉంటాయని ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పాను కదా, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి చెప్పండి. ఎనీ వన్? టోటల్ గ్రూప్స్ 28. ఓకే, వెరీ గుడ్. లెడ్జర్స్ ఎన్ని ఉంటాయి? లెడ్జర్స్ 2 సార్. 2 ఉంటాయి, వెరీ గుడ్. ఇంకా ఓచర్ టైప్స్ ఎన్ని ఉంటాయి? 24. వెరీ గుడ్. సో అవి ఒకసారి చూద్దాం. చూడండి, దీన్ని గేట్వే ఆఫ్ ట్యాలీ అంటారు. ఓకే, మన హోమ్ లోకి వెళ్ళడానికి ఒక గేట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ మనకు గేట్వే ఆఫ్ ట్యాలీ ఇలా షో చేస్తుంది. ఇక్కడ నుంచే మన వర్క్ అన్ని చేయాలి. ఓకే, ఫస్ట్ ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్ గ్రూప్స్ చూడండి, 28 గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇక్కడ 28 గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఎస్కేప్. లెడ్జర్స్ 2 ఆటోమేటిక్గా 2 కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత ఓచర్ టైప్, సో ఇన్యాక్టివ్ ఇస్తే 24 ఓచర్ టైప్ కేసెస్ కూడా ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, బ్యాక్ రావాలంటే ఎస్కేప్.
ఎస్కేప్ ఎస్కేప్ ఇచ్చారంటే గేట్ వే ఆఫ్ టాలీకి వస్తారు. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని క్రియేషన్ చేయాలి. చూడండి, మనం F11లో అకౌంటింగ్ మాస్టర్స్ వేసి పెట్టాం కాబట్టి ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే ఇక్కడ మీకు షో చేస్తున్నాయి లెడ్జెస్. లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఇక్కడ? ఎనీవన్ చెప్పండి. లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి. ఎనీవన్ లెడ్జెస్ చెప్పండి అమ్మా, ఏమేమున్నాయో. ఎనీవన్ క్యాపిటల్ క్యాపిటల్ ఇంకా పర్చేజెస్ పర్చేజెస్ వెరీ గుడ్. ఇంకా క్యాష్ క్యాష్ ఏంటి సార్ అర్థం అవ్వట్లేదు. క్యాపిటల్ పర్చేజ్ ఇంకా ఏమున్నాయి? సేల్స్ సేల్స్ ఇంకా ఇంకా ఏమున్నాయి? ఎస్టిమేటెడ్ వెరీ గుడ్. ఇంకా ఎస్బీఐ బ్యాంక్ వెరీ గుడ్. కళ్యాణ్ మర్చెంట్స్ వెరీ గుడ్. ఇంకా రెంట్ ఏజెస్ ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఓకే, ఇవి లెడ్జెస్ అంటాం. ఇవి యాక్చువల్గా వీటన్నిటిని మనం జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం ఏం చేయాలి, లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో మనం కనిపెట్టాలి. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ ఉంది కదా, ఫస్ట్ క్యాపిటల్ క్రియేట్ చేద్దాం. క్యాపిటల్ ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. చూడండి, రైట్ సైడ్లో ఆ 28 గ్రూప్స్ మీకు షో చేస్తాయి. సో ఇప్పుడు క్యాపిటల్కి క్యాపిటల్ గ్రూపే వస్తుంది. సో అది ఎక్కడో ఉంది క్యాపిటల్ గ్రూప్. మనం ఏం చేయాలంటే జస్ట్ టైప్ చేయండి సిఏపి. చూడండి, ఆటోమేటిక్గా రైట్ సైడ్లో వచ్చేస్తుంది. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఎంటర్ యాక్సెప్టర్ను సేవ్. అక్కడికి ఒక లెడ్జర్ క్రియేషన్ చేశాం. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో పర్చేజ్ తీసుకోండి. పర్చేజ్ ఏ గ్రూప్ తీసుకోవాలి? వెరీ గుడ్. సో జస్ట్ పియూఆర్ అని టైప్ చేయండి. చూడండి, ఆ 28 గ్రూప్స్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది సింగిల్గా. ఎంటర్ ఇవ్వండి, యాక్సెప్టర్నో సేవ్. నెక్స్ట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి కార్తిక్? సూపర్, సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. రియల్ టైంలో ఆ సప్లైయర్ అడ్రస్ అవన్నీ రాసుకోవాలి రియల్ టైంలో. నెక్స్ట్ ఏముంది? సో వచ్చిన పేరే మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారే తీసుకోవాలి. క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది, చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏముంది మనకి? సేల్స్ అండ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఓకే, సేల్స్కి ఏం గ్రూప్ వస్తుంది? సేల్స్ వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే వెరీ గుడ్. సో రియల్ టైంలో ఆ కస్టమర్ అడ్రస్ రాసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అవసరం లేదు. క్యాష్ ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్. వెరీ గుడ్. రియల్ టైంలో అకౌంట్ నెంబర్, ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్. అంటే ఈ స్విఫ్ట్ స్విఫ్ట్ కోడ్ అనేది అందరికి ఇవ్వరండి. ఎక్కువ ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది, అమెరికా నుంచి నా అకౌంట్లో డబ్బులు పడుతుంది. సో అమెరికాది డాలర్, ఇండియా అమౌంట్ మనకి ఆర్ఎస్. ఇప్పుడు అమెరికా అమౌంట్ కన్వర్ట్ అయ్యి నా అకౌంట్లో డబ్బులు పడాలి ఇండియా అమౌంట్. సో అప్పుడు స్విఫ్ట్ కోడ్ అనేది అవసరమవుతుంది. ఈ స్విఫ్ట్ కోడ్ అనేది మీకు ఏ బ్యాంక్ అయితే మీరు మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్విఫ్ట్ కోడ్ అడగాలి. అందరికీ ఇవ్వరు. వాళ్ళు అడుగుతారు రీజన్, ఎందుకండి స్విఫ్ట్ కోడ్ అని అడుగుతారు. సార్ ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది,
నా అకౌంట్లోకి మనీ పడుతుంది, అందుకు గాను యాడ్సెన్స్ అకౌంట్లో షిఫ్ట్ కోడ్ అనేది ఇవ్వాలి మ్యాండేటరీగా. కాబట్టి కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి అని చూపించి వాళ్ళకి అప్పుడు షిఫ్ట్ కోడ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో అందరికీ ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే మనము యాడ్సెన్స్ అకౌంట్లో ఈ షిఫ్ట్ కోడ్ ఇచ్చారంటే అమెరికా అమౌంట్ నుంచి కన్వర్ట్ అయ్యి ఇండియా అమౌంట్లోకి నా అకౌంట్లో డబ్బులు పడుతుంది. సో దీనే షిఫ్ట్ కోడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ రెంట్. రెంట్ అంటే ఏం తీసుకోవాలి అండర్ గ్రూప్ లో? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అంటే సో వీటిని మనం లెడ్జెస్ క్రియేషన్ చేయడం అంటాం. ఓకే, పొరపాటున మీరు లెడ్జెస్ అండర్ గ్రూప్స్ లో తప్పు వేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అని తీసుకున్నాను, కంప్యూటర్ అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. బై మిస్టేక్ లో నేను డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకొని సేవ్ చేశాను. తర్వాత లైక్ సాలరీస్ తీసుకున్నా, సాలరీస్ అండర్ లో ఏమొస్తుంది? నేను బై మిస్టేక్ లో కరెంట్ అసెట్ తీసుకొని సేవ్ చేశాను. ఇప్పుడు ఇవి రెండు మిస్టేక్ చేశాను అండర్లో. మనం చేసిన లెడ్జెస్ అన్ని చూడాలన్నా, మిస్టేక్ చేసింటి కరెక్షన్ చేసుకోవాలన్నా ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళండి. మనం చేసింటి అనేది చూడాలంటే ఆల్టర్లో ఉంటాయి. చూడండి, ముందు ఇంతకుముందు క్యాష్ ప్రాఫిట్ అండ్ లాసే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, మనకి ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ క్రియేషన్లోకి వచ్చేసాయి. మనం ఏవైతే మిస్టేక్ చేసామో వాటిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మార్చండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్, ఈ విధంగా మనము కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఎస్కేప్, ఎస్కేప్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే అమౌంట్ పోస్టింగ్ చేయాలి. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసాం, తర్వాత ఇక్కడ ఉన్న జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఇప్పుడు అమౌంట్ పోస్టింగ్ చేయాలి. ఓకే, ఓచర్లేకి వెళ్ళాలి, ఓచర్లేకి వెళ్ళండి. ఓచర్లేకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడే కాంట్రా, రిసీప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్ ఇవన్నీ ఇక్కడ మీకు రైట్ సైడ్లోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం డబుల్ ఎంట్రీ మోడ్లో ఉన్నాం. మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. ఇక్కడ చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీరేం చేయాలంటే ఈ విధంగా ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్లో పెట్టుకోవాలి. అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఫస్ట్ టైం మీరు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇక్కడ 2x అని ఉంటుంది, డిఆర్సిఆర్ ఉండదు. అప్పుడు F2 వల్ల యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్ UCRDR ఇన్స్టెడ్ ఆఫ్ 2x, ఇది నోలో ఉంటుంది. ఫస్ట్ టైం ఇలా 2x ఉంటుంది. మీరు ఏం చేయాలంటే F2 వల్కి వెళ్ళి ఇది ఎస్ఏఆర్, ఎస్ చేశారంటే అప్పుడు 2x వచ్చేస్తుంది. ఓకే, సో మీరు క్రియేట్ చేసిన లెడ్జర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోకి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనకి క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ చెప్పండి. క్యాపిటల్ అంటే ఇన్కమ్. ఇన్కమ్ అంటే మనం ఏకి తీసుకోవాలి రైట్ సైడ్లో? రిసిప్టా, జర్నలా, సేల్సా, పేమెంట్ ఏం తీసుకోవాలి? రిసిప్ట్ తీసుకోవాలి. ఇక్కడ రిసిప్ట్ తీసుకున్నామంటే ఇక్కడికి రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే క్యాపిటల్, పక్కన ఏం లేదంటే క్యాష్ నువ్వు ఊహించుకోవాలి. మీరు ఫస్ట్ క్లాస్ విన్నారు డెబిట్ క్రెడిట్. ఓకే, క్యాపిటల్ అనేది డెబిటా క్రెడిటా చెప్పండి? క్యాపిటల్ అనేది ఏమొస్తుంది? క్రెడిట్, క్రెడిట్ వస్తుంది. ఓకే డన్.
సో ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది కదా, సిఆర్ ఉందంటే ఇక్కడ మనం క్యాపిటల్ తీసుకోవాలని అర్థం. అమౌంట్ ఎంత పెట్టారు బిజినెస్లో? 3 lakhs. క్రెడిట్ డెబిట్ వచ్చేసి క్యాష్ ఇలా ఎంటర్ యాక్సెప్ట్ అన్న సేవ్, అక్కడికి ఒక ఎంట్రీ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 1 lakh. ఏకే తీసుకోవాలండి పర్చేజ్కి? రైట్ సైడ్లో F9 తీసుకో. F9 తీసుకున్న తర్వాత పర్చేజ్లో సేల్ మాత్రమే చేంజ్ మోడ్ ఉపయోగించండి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఇక్కడ యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్ తీసుకుంటే డెబిట్ క్రెడిట్ వస్తుంది, అదే తీసుకోకపోతే పర్టికులర్స్ డే రేటు అమౌంట్ చూపిస్తుంది, అది ఆడిటర్ వర్షన్. మనకు డెబిట్ క్రెడిట్ కావాలి. ఎంటర్ పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది. ఓకే ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే పర్చేజ్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? సూపర్. సో మనకి పైన ఏముంది? క్రెడిట్ ఉంది. క్రెడిట్ ఉందంటే కార్తిక్ తీసుకోవాలి. ఎంటర్ ఎంటర్. తీసుకోవాలి పర్చేజ్ ఎక్సెప్ట్ సేవ్. అప్పుగా పర్చేజ్ చేసింది మన బిజినెస్. ఓకే అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మనం 1 మంత్ తర్వాత డబ్బులు ఇస్తున్నాం ఎవరికి? కార్తిక్. 1 lakh మనం పర్చేజ్ చేసాం, మనం ఇచ్చేది ఎంత? 50,000 ఇస్తున్నాం. మన బిజినెస్ నుంచి డబ్బులు వెళ్తుందంటే ఏకే తీసుకోవాలి? పేమెంట్ తీసుకోవాలి. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి? క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది, ఏది డెబిట్ ఏది క్రెడిట్? క్యాష్. వెరీ గుడ్. ఇప్పుడు మనం పేమెంట్ చూడండి, ప్రతి ఎంట్రీకి ఓచర్ మార్చాలి. డెబిట్ కార్తిక్, కార్తిక్ మనం 1 lakh ఇవ్వాలి, కానీ 50,000 ఇస్తున్నాం. చూడండి పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఇవ్వాలి. యాక్సెప్ట్ అర్ నో సేవ్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్. సేల్స్ అంటే ఏకే తీసుకోవాలి? F8. సూపర్. సో సేల్స్లోకి వెళ్ళి చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి, ఎందుకంటే డెబిట్ క్రెడిట్ రావాలి కాబట్టి. ఇప్పుడు సేల్స్ టు కళ్యాణ్ అంటే సేల్స్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? సేల్స్ క్రెడిట్ డెబిట్ కళ్యాణ్. వెరీ గుడ్. సో డిఆర్ ఉంది కాబట్టి కళ్యాణ్ తీసుకోవాలి. క్రెడిట్ సేల్స్ తీసుకోవాలి. అప్పుగా సేల్ చేసాం కస్టమర్కి. ఓకే 1,50,000 సేల్ చేసింటే కస్టమర్ మనకు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ 1,20,000 ఇచ్చాడు. అతను ఇచ్చాడు కాబట్టి మనం ఏకే తీసుకోవాలి ఇక్కడ బిజినెస్కి ఇన్కమ్. ఇన్కమ్ అంటే రిసీప్ట్లో తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? క్యాష్ డెబిట్, కళ్యాణ్ క్రెడిట్. సూపర్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ 70,000. ఏకే తీసుకోవాలి? F4. గుడ్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి? SBI బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఎంత ఇక్కడ? 70,000 SBI బ్యాంక్. నెక్స్ట్ రెంట్. నెక్స్ట్ రెంట్ 50,000. ఏకే తీసుకోవాలండి రెంట్ అంటే? F5. డెబిటే కదా రెంట్ అంటే? అమౌంట్ ఎంత? నెక్స్ట్ వేజెస్ కూడా పేమెంట్. రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే
ఆఫ్ 6 దీనిలో డెబిట్ ఏది క్రెడిట్ ఏది డెబిట్ క్యాష్ క్రెడిట్ డిమాండ్ రిసీవ్డ్ ట్రాన్స్మిషన్ కూడా సేమ్ ఈ విధంగా మనము కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ అమౌంట్ పోస్టింగ్ ఇలా చేయాలి ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి మనకు నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చింది ఇక్కడ వచ్చిందా 25,000 నెట్ ప్రాఫిట్ ఓకే ఎస్కేప్ తర్వాత డాష్ బోర్డ్ చూడండి అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడే చూపిస్తాయి గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ సేల్స్ అకౌంట్స్ పర్చేజ్ అకౌంట్స్ కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓకే అన్ని ఇక్కడ షో చేస్తాయి ఓకే ప్లేస్లో తర్వాత మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే డే బుక్లో ఉంటాయి మీరు అమౌంట్లు ఏమైనా మార్చాలన్నా ఓపెన్ చేసుకొని మార్చుకోవచ్చు 25,000 ఇస్తున్నా ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి డే బుక్లో ఉంటాయి అన్నీ ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేయొచ్చు బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ క్యాపిటల్ వాల్యూస్ అసెట్స్ వాల్యూస్ లైబిలిటీస్ వాల్యూస్ అన్నీ షో చేస్తాయి ఇంకా తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అకౌంట్ బుక్స్ సో ఏ దాని మీద ఏమేమి ఉన్నాయనేది షో చేయొచ్చు పర్చేజ్ రిజిస్టర్ కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో సేల్స్ రిజిస్టర్ ఎంత చేసాం రిసిప్ట్లో 4 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం 4 షో చేస్తాయి పేమెంట్లో 3 ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేస్తాం 3 షో చేస్తాయి కాంట్రాలో 1 పోస్ట్ చేస్తాం 1 షో చేస్తాం ఇలా అండి ఈ విధంగా మీరు రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి ఓకే ఇప్పుడు ఈ కంపెనీ అయిపోయింది నెక్స్ట్ కంపెనీ క్రియేషన్ చేయాలి ఇక లెఫ్ట్ సైడ్లో పైన కంపెనీ ఉంటుంది ఇక్కడ క్రియేట్ నెక్స్ట్ కంపెనీ ఏముంది ఇక్కడ కళ్యాణ్ ట్రేడర్స్ ఉంది ఓకే కళ్యాణ్ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఈ రిమైనింగ్ అవసరం లేదు నో నీడ్ జస్ట్ ఒక కంపెనీకి ఎలా చేయాలని చూపించాను సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి రిమైనింగ్ అని నో పెట్టండి ఇలా 1,00,000 కంపెనీస్ అయినా మనం ట్యాలీలో క్రియేట్ చేయొచ్చు చూడండి కొత్త కంపెనీ క్రియేట్ చేశాను కళ్యాణ్ దీంట్లో కూడా చూడండి ఉంటాయి డిఫాల్ట్గా ఆల్టర్ గ్రూప్స్ 28 గ్రూప్స్ ఉన్నాయి 2 లెడ్జర్స్ ఉన్నాయి వోచర్ టైప్స్ 24 ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇంకా ఈ కంపెనీలో క్రియేషన్ చేశారు దీంట్లో కూడా అంతే సేమ్ ఎస్కేప్ ఎస్కేప్ క్రియేట్లోకి వెళ్తారు లెడ్జర్లోకి వెళ్తారు దీంట్లో ఉన్న లెడ్జర్స్ ఇవన్నీ జర్నల్ ఎంట్రీస్ కదా వీటన్నిటి నుంచి లెడ్జర్స్ చేసి మీరు లెడ్జర్స్ని క్రియేషన్ చేయాలి ఇప్పుడు దీంట్లో లెడ్జర్స్ ఏమున్నాయి చెప్పండి చూద్దాం సెకండ్ ప్రాబ్లంలో క్యాపిటల్ వెరీ గుడ్ విజయ్ ఓకే సేల్ ఓకే పల్లవి మర్చెంట్ వెరీ గుడ్ డ్రాయింగ్ వెరీ గుడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఓకే ఫయాస్ ట్రేడర్ ఓకే ఫ్యాక్టరీ రెంట్ ఫర్నిచర్ రెంట్ రిసీవ్డ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఓకే ఎక్స్పెన్సెస్ ఇంకా లోన్ టేక్ ముత్తూట్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చార్జెస్ బ్యాడ్ డెట్స్ డిప్రిసియేషన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యా సేల్స్ రిటర్న్ పర్చేజ్ రిటర్న్ కంప్యూటర్ ఇవి కూడా ఉన్నాయి ఓకే వీటన్నిటిని క్రియేషన్ చేసి మళ్ళీ మీరు అమౌంట్ అనేది పోస్ట్ చేయాలి దీంట్లో సేమ్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తారో లెడ్జర్స్ అన్ని క్రియేషన్ చేసి వోచర్స్లోకి వచ్చి ఇంట్రెస్ట్ పాస్ చేయాలి ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో
ఎనీవన్? అర్థమైందా మా క్లాస్? Yes sir. రిమైనింగ్ పర్సన్స్ ఒక 3 or 4 మెంబర్స్ పలుకుతున్నారు, రిమైనింగ్ వాళ్ళకి అర్థం అవుతున్నాయా? అర్థం అవ్వట్లేదా? అందరు బీకామ్ స్టూడెంట్స్నా? క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళలో అందరు బీకామ్ స్టూడెంట్స్నా? అదర్ గ్రూప్స్ ఉన్నారా? నాన్ కామర్స్ కూడా ఉన్నారు సార్. ఓకే, సో చెప్తా, చాలా సాఫ్ట్వేర్లో టాలీ అనేది చాలా డెడ్ ఈజీ అండి. మీరు మాన్యువల్గా కష్టపడాలేమో కానీ మనకి సాఫ్ట్వేర్లో మాత్రం ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, దీంట్లో డెబిట్ క్రెడిట్, గ్రూప్స్ లెడ్జెస్, వోచర్ టైప్ కేస్ ఇవి అర్థం చేసుకుంటే చాలండి, ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అకౌంట్స్ అనేది నాకు తెలిసి అన్ని సబ్జెక్టులకల్లా డెడ్ ఈజీ సబ్జెక్ట్ అకౌంట్సే, అది నేను 100% చెప్తాను. ఎందుకంటే ఈవెన్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? రిమైనింగ్ పర్సన్స్ ఎనీవన్? ఏంటమ్మా? ఏంటండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సో రిమైనింగ్ పర్సన్స్, ఈ 4 ప్రాబ్లమ్స్ నేను లైక్ వాట్సాప్లో షేర్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాను, సెకండ్ ప్రాబ్లం రిమైనింగ్ ప్రాబ్లం, 3rd 1 కూడా మీరే చేయాలి, 4th 1 మీరే చేయాలి, 5th 1 మీరే చేయాలి. అన్నీ రిలేటెడ్గానే ఉంటాయి. ఓకే, టుమారో హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో చెప్తాను. ఇది PDF నేను గ్రూప్లో ఇస్తాను తర్వాత, 2 డేస్ తర్వాత. ఓకే, అది మీరు జిరాక్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా ఎనీవన్? ఓకే, అర్థం అవుతున్నాయి కదండి. సో వీడియో రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది, మళ్ళీ ఒకసారి టైం ఉంటే మళ్ళీ వినండి దయచేసి. ఎవరైతే కొంచెము అటు ఇటు అర్థం కానీ అని అంటున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ జాయిన్ అవ్వచ్చండి. ఓకేనా? లైక్ మళ్ళీ క్లాసెస్ వినొచ్చు, అవి చూస్తూ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక 40 డేస్ మీ కాదనుకుంటే ఒక సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఒక సాఫ్ట్వేర్ మీరు నేర్చేసుకుంటారు. ఓకేనా? ఓకే, టుమారో మనం హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ ఎలా చేయాలో టుమారో క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఓకేనా? డన్.